హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాము. ఫస్ట్ బాండ్లు ఉంచుకొని స్టవ్ మీద అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని కోడిగుడ్లని పగలగొట్టుకొని అందులోకి రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని బాగా పీస్ పీస్ మాదిరి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకొని అదే ప్యాన్లోకి కాస్త ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదండి. అందులోకి వేయించుకున్న ఎగ్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత రైస్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. కొత్తిమీర లేదని ఊరికే అయిపోయాను, చేయలేదు. ఇందులోకి ఎలాంటి సాసులు కానీ ఏమీ యాడ్ చేయలేదు. వెజిటేబుల్స్ కానీ ఏమీ లేదు, ఓన్లీ ఎగ్, ఆనియన్ మాత్రమే. ఇలాగే మా ఛానల్